చూసిరు కదా నిన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందో ఒకప్పుడు ఆగస్టు సంక్షోభం అనేది తెలుగుదేశం పార్టీలో ఉంటుండే తెలుగుదేశం పార్టీలో జరిగే ప్రతి అల్లకల్లోలం ఆగస్టులోనే జరుగుతా ఉండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆగస్టు సంక్షోభం మొదలైంది ఓ వైపు రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆ తర్వాత వెనువెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమిత్ షాను కలవడం ఓ వైపేమో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి సభ పెడతా ఉంటే మరోవైపు కీలకమైనటువంటి నేత దాసోజు శ్రవణ్ ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో అందరి టార్గెట్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కారణంగానే పార్టీని వీడుతున్నామని చెప్పి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏది రాజగోపాల్ రెడ్డి చెప్పడం ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేయడం ఆ తర్వాత దాసోజు శ్రవణ్ కూడా అలాగే విమర్శలు చేశారు అసలు దాసోజు శ్రవణ్ చాలా కీలకమైనటువంటి నేత మరి ఆయనను అణిచివేయడానికి రేవంత్ రెడ్డి అనేక కుట్రలు పన్నాడు బీసీ వర్గాలకు అన్యాయం చేసే విధంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పి తీవ్ర ఆరోపణలు చేశారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ దెబ్బకొచ్చి కింద పడ్డది ఇక కాంగ్రెస్ పార్టీని జాకీలు ఇటాచీలు పెట్టినా లేవలేనటువంటి పరిస్థితికి వచ్చింది దానికి కారణం కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత కలహాలే కారణం కింద కార్యకర్తలు బలంగానే ఉన్నప్పటికీ కార్యకర్తల్లో ఒక విశ్వాసం ఉన్నప్పటికీ నాయకత్వం మాత్రం కొత్త అలజడులు సృష్టించడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డది ఎటు చూసినా భారతీయ జనతా పార్టీ తన కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వచ్చినట్టు భారతీయ జనతా పార్టీకి అన్నీ అనుకూలంగా కలిసి వస్తూ ఉన్నాయి వ్యవహారాలన్నీ ఇంకా దాసోజు శ్రవణ్ కూడా ఈ నెల 21 ఆ సమయంలో భారతీయ జనతా పార్టీలో చేరేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అయితే ఓవైపు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఆ చకచక పరిణామాలు అన్నీ మారిపోయినాయి మునుగోడు మాదే అంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్తా ఉన్నటువంటి మాట అటు మునుగోడు కాంగ్రెస్ అడ్డా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట అయితే ఏదేమైనప్పటికీ కూడా మునుగోడులో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం రాష్ట్ర పెంటై కూస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సో ఏం జరుగుతుందో చూద్దాం వర్షాలు అయితే అడవులుగా పడతాయట జాగ్రత్తగా ఉండాలి మరి ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం